సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలలో మంత్రివర్గంలో ఎవరెవరికి మంత్రులుగా స్థానం దక్కుతుందనే విషయంలో ఎడతెగని ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఇదే పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కానవస్తుంది. అయితే మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో ఇద్దరికి మాత్రం ఈ మంత్రివర్గంలో ఖచ్చితంగా బెర్త్ ఖరారైందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో ఒకరు తొలిసారి ఎమ్మెల్యే కాగా మరొకరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ కు ఈ మంత్రివర్గంలో ఖచ్చితంగా బెర్త్ దక్కుతుందనే ప్రచారం కొనసాగుతోంది. అదేవిధంగా నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డికి సైతం ఈ మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం సాగుతూ ఉంది. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ విషయానికి వస్తే తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ చెరుషుమాతో పాటు టీజీబీ ట్రస్ట్ ద్వారా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు తనకు మంత్రి పదవి దక్కేందుకు దోహదపడ్డాయనే ప్రచారం కొనసాగుతుంది. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి విషయానికి వస్తే అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ బీసీ జనార్దన్ రెడ్డికి ఓ మంచి మనసున్న మనిషిగా విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. ఈ క్రేజ్ సైతం తనకు మంత్రి పదవి దక్కేందుకు కొంతమేర సహకరించిందనే ప్రచారం సాగుతూ ఉంది. మొత్తం మీద తేదేపల్లి నుంచి పలువురు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ మంత్రివర్గంలో ఈ ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా బెర్త్ ఖరారైందనే చర్చలు అయితే సాగుతున్నాయి.